please do subscribe to Prajabheri News Channel. నీటి ముఖ్య అతిథి నాగరాజ్ సార్ గారు కూడా స్వాగతం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మల్లికార్జున్ ఖార్గే తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి అపోజిషన్ ఉన్నా కానీ మధ్యలో నేను పార్టీలో లేనప్పటికీ కూడా మన కార్యకర్తలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాం. దానికి ఎగ్జాంపుల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విక్కి గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి కార్పొరేటర్ అక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉండి ఫాల్స్ కేసు బుక్ చేస్తే మేము నగర అధ్యక్షుడు తారాభాయ్ అందారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారిని గిరాయించి వారిని తీసుకురావడం జరిగింది. అలాగే చాలా మందికి రాత్రి 2 గంటలైనా 3 గంటలైనా అందుబాటులో ఉంటున్నాం మనం. అలాగే ఎన్ఎస్ఐ పార్టీ కార్యక్రమం ఇచ్చినప్పుడు జిల్లా అధ్యక్షుడు అలిసాగర్ ఇరిగేషన్ దూకిపోయినప్పుడు వీళ్ళని పట్టుకొని పోలీసు పట్టుకొని డిఎస్పీ బండ్లు తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేస్తే వీటిని కూడా మేము అందరం కూడా ఎడిపోయడం జరిగింది. కార్యకర్తలకు ఏ లోటు లేదు, మేము అందుబాటులో ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో సర్వేలో ఒక పాయింట్ యాడ్ చేయాల, కార్యకర్తలకు ఎవరు చూసుకోగలుగుతారు అనే పాయింట్ యాడ్ చేస్తే ఖచ్చితంగా కార్యకర్తలకు చూసుకునే క్యాండిడేట్ మనం ఇవ్వగలుగుతాం. రెండోది డబ్బుల విషయం, 400 కోట్లు ఉన్నాయి 50 కోట్లు ఉన్నాయి అంటే ఏం లేదు. ఇక్కడ టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వారి స్థాయికి తగ్గట్టు ఖర్చు పెట్టుకొని ముందు పోయి పార్టీని గెలిపించే అవకాశం ఉంది. మరియు కొంతమంది మీద, నా మీద కూడా ఉండొచ్చు, ఎవరి మీద ఉండొచ్చు, కొన్ని కేసులు బుక్ అయ్యాయి, దాంతో పార్టీకి ఏమైనా నుక్సాన్ అవుతాయా? జాగ్రత్త చూడాల. నా వరకు నేనైతే ఢిల్లీ పోవడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీఆర్ గోపాల్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. మాణికరావు ఠాకరే గారు అందరికీ డీటెయిల్స్, పార్టీకి ఏది మంచి జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పార్టీ ఆర్గనైజేషన్ మేము నగర కాంగ్రెస్ గారు అధ్యక్షుడు రాజేగంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ తయారుబాయ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ టికెట్ అప్లై చేసింది కాబట్టి గోపి ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మేమందరం కూడా చక్కటి ప్రణాళికతో యూనిట్గా చేసినాం. ఇండివిజువల్గా ప్రోగ్రామ్ చేయాలి, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలుగుతాం. సంవత్సరాల తరబడి 1994 నుంచి రాజకీయంలో, సొసైటీలో, ప్రజల్లో ఉన్నాం. మేము ఒక ఆందోళన అనుకున్నాం. యాక్చువల్ మహేష్ అన్న గారు, కేశవన్ గారు, తాయబాయ్ గారు కూడా అప్లై చేస్తారండి, 3 రూపాయలు అప్లై చేస్తారని చెప్పేసి విషయం చెప్పాల్సి, అబ్జర్వర్ ఉంటాడా అన్ని చెప్పాల్సి వస్తుంది. అయితే కెపాసిటీ ఇదివరకు నడిపించిన దాంట్లో ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. వాళ్ళలో ఎవరికి టికెట్ ఇచ్చినా బ్లాంక్ అప్డేట్ చేసి ఇస్తాం, మేము పని చేస్తామని చెప్పేసి బ్లాంక్ అప్డేట్ త్యాగం చేయాల్సి వస్తుంది. పార్టీని ముందుకు తీసుకుపోవాలనుకుంటే త్యాగం అనేది మన రక్తం ఉండాల్సి వస్తుంది, పార్టీని ముందుకు తీసుకుపోవాలనుకుంటే. కాబట్టి ముఖ్యంగా 11వ తారీఖు కార్యక్రమం గురించి వస్తే మా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎప్పుడు ఎక్కడైతే మేము ప్రణాళిక ఇస్తామో వారితో కూర్చుండి వారు చెప్పిన ఆదేశం, నాగరాజ్ గారు చెప్పిన ఆదేశం, తారాభాయ్ చెప్పిన ఆదేశం, మహేష్ కుమార్ కూడా చెప్పిన ఆదేశం ప్రకారం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేసుకుంటూ సర్వేలు మాత్రం కార్యకర్తలు ముఖ్యం, కార్యకర్తలకు ఎవరు లాభం చేస్తారనేది పాయింట్ యాడ్ చేయండి. ముఖ్యంగా తర్వాత నాకు టికెట్ వచ్చింది, నాకు టికెట్ వచ్చింది నేను ప్రభాకర్ చేసుకోవద్దు. నేను రత్నాకర్ని ఎవరినైనా రత్నాకర్ గారు 11వ తారీఖు మీటింగ్ గురించి మాట్లాడితే బాగుంటుంది, మీకు ఏం అవసరం ఉన్నా అని చెప్పుకోవద్దు. టికెట్ వచ్చిందని చెప్పేసి ముఖ్యంగా
పదిహేడో తారీఖు కార్యక్రమం మీ అందరి ఆధ్వర్యంలో దిగ్విజయం చేస్తాం తెలియజేసుకుంటాం. మీరు అంత దూరం నుంచి వచ్చి పార్టీని కాపాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమం వచ్చిన మనందరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Please do subscribe to Prajabheri News Channel.